హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను సుజాత. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే బాగున్నాను. ఈరోజు మంచి సరికొత్త వీడియోతో మేము ముందుకు వచ్చాను. ఇదేంటంటే మన పాతకాలంలో చేసుకునే మంచి వెరైటీ పుట్టుతో ఈరోజు మీతో షేర్ చేసుకుందామని మా అత్తయ్య చేశారు ఆ స్పెషల్స్. ఈరోజు బ్లాగ్, ఇంకా ఈరోజు బ్లాగ్ మీతో షేర్ చేసుకోవాలని చూపిస్తున్నాను. ఆ బ్లాగ్ కంటిన్యూగా చూసేయండి. చెప్పు. బియ్య విషయం ఇప్పుడు చేసిన మా ఫిరాన్ని తింటారా అని చేసిన రొయ్యల కూర మా పాతకాలం వంట. మేము గట్ట రొయ్యలు, ఉల్లిగడ్డ, అల్లం వేసినాక గోలినాక రొయ్యలు వేసుకొని సిద్ధపడి పుచ్చిపోయాలి. బాగుంటుంది టేస్ట్, మంచిగుంటుంది. ఇంకెవరైనా తెలియని వాళ్ళుంటే చూసి నేర్చుకుంటారని మా అత్తయ్య చేసి చూపించారు. ఓకే, ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. నేను పెట్టిన వీడియోస్ వెంటనే మీకు వచ్చేస్తాయి. అప్పుడు నా వీడియోస్ అన్ని మీరు రెగ్యులర్గా చూడొచ్చు. చెప్తాంది చెప్పని రా, నేను కూడా అంట. రెండు స్పూన్లు మంచి ఉంటది. ఇదేంటి రాస్తాం, మా రొయ్యల పులుసా? ఉల్లిగడ్డ, రొయ్యలు, పులుసు. చాలా ఇంకొంచెం ఇస్తావాళ్ళు. ఉల్లిగడ్డ ఎందుకంటే లంగ్ తీసుకుంటది. వెన్నీళ్ళలో మంచిగా వాష్ చేసుకోవాలి. తర్వాత చింతపండు పులుసు, రొయ్యల పులుసు కాబట్టి కొంచెం చింతపండు నానబెట్టుకున్నారు. మళ్ళీ ఆనియన్స్ కూడా వేసుకోవాలి దీంట్లో. రొయ్యలలో చాలా బాగుంటది. వేయత్తమ్మ చెప్పుకుంటా. జీలకర్ర, ఫస్ట్ అల్లం వేస్తుంది నానమ్మ. నువ్వు వేసినట్టే వేస్తామ్మా. అల్లం వేస్తావు కదా నువ్వు. మనం అందరం ఉల్లిగడ్డ ఫ్రై అయినాక అల్లం వేస్తే మా అత్తమ్మ ఫస్ట్ అల్లం వేస్తుంది కర్రీలో. చూడండి, అల్లం ఫ్రై అయిన తర్వాత ఆనియన్ చేస్తాను. అల్లం నూనెలో వేయాలట, పచ్చి వాసన పోతేనే బాగుంటుంది. అందుకనే ఫస్ట్ నూనెనే అల్లం వేసి వేయిస్తారు, తర్వాత ఆనియన్ చేస్తాను, తర్వాత ఉల్లిగడ్డ. పట్టుకుందాం జాతీ. పసుపు, ఉల్లిగడ్డలు మంచిగా వేయాలి కదా అత్తమ్మ. కొంచెం ఇప్పుడు వేస్తావా? ఉల్లిగడ్డ పోయినాక రొయ్యలు వేయాలి. రొయ్యలు అనుకుంటాను అదే. దీని తర్వాత మంచి కలుపు ఉప్పు తగిన అంశం. చింతపండు పులుసు, రొయ్యలు, ఉల్లిగడ్డలు, చింతపండు పులుసు, అల్లం, ఎండు ఉల్లిపాయలు, వెల్లుల్లి. వేసుకోవాలి.
Thank you.
కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ ఇవ్వండి, ఇంకా మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేసుకోండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్. సరికొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను. వీడియోకి తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ లైక్ నాకు చాలా అవైలబుల్. మీ లైక్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఓకే బాయ్, టేక్ కేర్.